ప్రధానమంత్రి అయితే మనకు జాబ్ రాకుండా అడ్డుకోడు, కానీ మనకు జాబ్ రాకుండా అడ్డుకునేటువంటి ప్రధానమైనటువంటి శత్రువులు రెండే రెండు. ఒకటి టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్. ఇవి మనకు జాబ్ వచ్చిన తర్వాత మనకు ఉపయోగం, కానీ మనకు అసలు జాబ్ రాకుండా చేస్తాయి ఇవి. సో ఇవి మన శత్రువులని గుర్తించుకుందాం. సో అందరికీ థాట్ స్ప్రెడ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు ముఖ్యమైన వొకాబులరీ నేర్చుకుందాము. లెట్స్ బిగిన్. ప్రివారికేట్. ప్రివారికేట్ అంటే నిజాన్ని దాటివేయడము. సో నిజాన్ని దాచి ఉంచడం అనమాట. సో ఏదైనా ఒక పాయింట్ అడిగితే మామూలుగా టీవీ డిబేట్లో చూస్తుంటాము, అది వాళ్ళు కవర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కలగురగంపలక్క మీరు అది చేశారు ఇది చేశారని చెప్తారు, కానీ పాయింట్కి రారు. సో అలాగా నిజాన్ని దాటవేయడాన్ని ఏమంటారంటే ప్రివారికేట్ అంటారు. నిజాన్ని దాచి ఉంచడాన్ని ప్రివారికేట్ అంటారు. ప్రివారికేట్కి సినానిమ్స్ ఏంటి అంటే స్పీక్ ఇన్ యాన్ ఎవేజివ్ వే, బీట్ అబౌట్ ది బుష్, తర్వాత డాడ్జ్. ఇవి ప్రివారికేట్కి సినానిమ్స్ అవుతాయి. మరి ప్రివారికేట్ అంటే ఏంటి? ప్రివారికేట్ అంటే నిజాన్ని దాచడం, నిజాన్ని దాటవేయడం. ఇవి ప్రివారికేట్కి మీనింగ్. మరి ప్రివారికేట్కి సినానిమ్స్ ఏంటి అంటే స్పీక్ ఇన్ యాన్ ఎవేజివ్ వే, బీట్ అబౌట్ ది బుష్, తర్వాత డాడ్జ్. ఇవి ప్రివారికేట్కి సినానిమ్స్ అవుతాయి. తర్వాత అక్లూడ్ అంటే ఏంటి? అక్లూడ్ అంటే దేన్నైనా బ్లాక్ చేయడము లేదా అడ్డుకోవడాన్ని అక్లూడ్ అంటారు. అక్లూడ్ అంటే ఏంటి? దేన్నైనా బ్లాక్ చేయడము లేదా అడ్డుకోవడాన్ని అక్లూడ్ అంటారు. మరి అక్లూడ్కి సినానిమ్స్ ఏంటి అంటే స్టాప్, బ్లాక్, అబ్స్ట్రక్ట్, క్లాగప్. ఇవి అక్లూడ్కి సినానిమ్స్ అవుతాయి. మరి అక్లూడ్ అంటే ఏంటి? దేన్నైనా బ్లాక్ చేయడము లేదా అడ్డుకోవడము. దీనికి అక్లూడ్కి సినానిమ్స్ ఏంటి అంటే స్టాప్, బ్లాక్, అబ్స్ట్రక్ట్, క్లాగప్. ఇవి అక్లూడ్కి సినానిమ్స్ అవుతాయి అన్నమాట. మరి ప్రిటర్ న్యాచురల్ అంటే ఏంటి? ప్రిటర్ న్యాచురల్ అంటే న్యాచురల్ కానిది, అతీతమైనటువంటిది, అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది అనవచ్చు. సో మామూలు జాదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి ఒక ప్రిటర్ న్యాచురల్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఆమె అతీంద్రమైన శక్తి కలిగినటువంటిది. సో అతీతమైనటువంటి విషయం కలిగి ఉన్నటువంటిది. సో అలా ప్రిటర్ న్యాచురల్ అంటే అతీతమైనటువంటి విషయం కలిగినటువంటిది అనమాట. సో ప్రిటర్ న్యాచురల్కి మామూలుగా సినానిమ్స్ ఏంటి అంటే బియాండ్ వాట్ ఈజ్ న్యాచురల్ ఆర్ నార్మల్ అండ్ సూపర్ న్యాచురల్, పారానార్మల్. ఇవి ప్రీటర్ న్యాచురల్కి సినానిమ్స్ అవుతాయన్నమాట. మరి ప్రీటర్ న్యాచురల్ అంటే ఏంటి? అతీతమైనటువంటి విషయం కలిగి ఉన్నటువంటిది. మరి ప్రీటర్ న్యాచురల్కి సినానిమ్స్ ఏంటి అంటే బియాండ్ వాట్ ఈజ్ నార్మల్ ఆర్ న్యాచురల్, అలాగే సూపర్ న్యాచురల్, పారానార్మల్. ఇవి ప్రీటర్ న్యాచురల్కి సినానిమ్స్ అవుతాయి. తర్వాత క్వామ్ అంటే ఏంటి? క్వామ్ అంటే మనం కరెక్టే చేస్తున్నామా, మనం తప్పు చేస్తున్నామా అని మనకు కలిగేటువంటి సందేహము, అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని క్వామ్ అంటాము. సో మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు టీడీపీకి వేద్దామా వైసీపీకి వేద్దామా, టీడీపీ వేస్తే బాగుంటుందా వైసీపీ వేస్తే బాగుంటుందా, సో టీడీపీ వేస్తే రైటా, అలా ఒక మనం సందిగ్ధంలో ఉంటాం కదా, మనం రైట్ చేస్తున్నామా తప్పు చేస్తున్నామని ఫీలింగ్, ఓటేసే ముందు అలాంటి ఫీలింగ్ను క్వామ్ అంటారనమాట. మరి క్వామ్కి సినానిమ్స్ ఏంటంటే డౌట్, హెజిటేషను, అనీజ్, మిస్గివింగ్. ఇది క్వామ్కి సినానిమ్స్ అవుతాయి. క్వామ్ అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం కరెక్టే చేస్తున్నామా లేదా తప్పు చేస్తున్నామా అని మనకు కలిగేటువంటి సందేహము, అన్కంఫర్టబుల్ ఫీలింగ్ని క్వామ్ అంటారు. క్వామ్కి సినానిమ్స్ ఏంటంటే డౌట్, హెజిటేషను, అన్ఈజ్, మిస్గివింగ్. ఇవి క్వామ్కి సినానిమ్స్ అవుతాయి. మరి ఆబ్వియేట్ అంటే ఏంటి? ఆబ్వియేట్ అంటే ఏదైనా ఒక డిఫికల్టీస్ని తొలగించి దానికి రూట్ ఇవ్వడాన్ని ఆబ్వియేట్ అంటారు. మరి ఆబ్వియేట్కి సినానిమ్స్ ఏంటి అంటే రిమూవ్ డిఫికల్టీ, ప్రివెంట్, గెట్ రిడ్ ఆఫ్. ఇవి ఆబ్వియేట్కి సినానిమ్స్ అవుతాయి. మరి ఆబ్వియేట్ అంటే ఏంటి? ఏదైనా ఒక డిఫికల్టీస్ని, ఉన్నటువంటి డిఫికల్టీస్ని తొలగించి లైన్ క్లియర్ చేయడాన్ని ఆబ్వియేట్ అంటారు. ఆబ్వియేట్కి సినానిమ్స్ ఏంటి అంటే రిమూవ్ డిఫికల్టీ, ప్రివెంట్, గెట్ రిడ్ ఆఫ్. ఇవి ఆబ్వియేట్కి సినానిమ్స్ అవుతాయి అన్నమాట. అలాగే క్వెరీ అంటే ఏంటి? క్వెరీ అంటే క్వశ్చన్స్ని వేయడాన్ని క్వెరీ అంటారు. క్వెరీ అంటే ఏంటి? క్వశ్చన్ వేయడము. మరి క్వెరీకి సినానిమ్ ఏంటి అంటే క్వశ్చను, క్విజ్, ఇంక్వైరీ. ఇవి క్వెరీకి సినానిమ్స్ అవుతాయి. క్వెరీ అంటే ప్రశ్న అడగడము. మరి దీనికి సినానిమ్స్ ఏంటి అంటే క్వశ్చను, క్విజ్, ఇంక్వైరీ. ఇవి క్వెరీకి సినానిమ్స్ అవుతాయి అన్నమాట. మరి అబ్సీక్వి అంటే ఏంటి? అబ్సీక్వి అంటే మామూలుగా దహన సంస్కారాలు చేస్తుంటారు కదా, అలాంటి దహన సంస్కారాలు చేసేటువంటి పనుల్ని అబ్సీక్వి అంటారు. అంటే ఆఖరి పనులు అనమాట. సో దహన సంస్కారాలు మామూలుగా కూర్చోడానికి వెళ్ళినప్పుడు చేసేటువంటి ఆఖరి పనులు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అంటే అబ్సీక్వి అంటారనమాట. అబ్సీక్వికి సినానిమ్స్ ఏంటి అంటే ఫనరల్ రైట్స్, ఫనరల్,
బరియల్ సెరమనీ ఇవి అప్సిక్వికి సినానమ్స్ అవుతాయి. అప్సిక్వి అంటే చనిపోయిన తర్వాత లాస్ట్ చేసేటువంటి దహన సంస్కారాలని అప్సిక్వి అంటారు. అప్సిక్వికి సినానమ్స్ ఏంటి అంటే ఫనరల్ రైట్స్, ఫనరల్, బరియల్ సెరమనీ ఇవి అప్సిక్వికి సినానమ్స్ అవుతాయన్నమాట. మరి ప్రీమోడియల్ అంటే ఏంటి? ప్రీమోడియల్ అంటే మనకు ఫస్ట్ నుంచి ఉన్నటువంటివి అని అర్థం అనమాట. ఫస్ట్ నుంచి ఉన్నా లేదా మొదటి నుంచి ఎగ్జిస్ట్ అయి ఉన్నా అని అర్థం అనమాట. మరి ప్రిమార్డియల్కి సినానిమ్స్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ బిగినింగ్, ప్రీమివల్, తర్వాత ప్రిమిటివ్, ఇవి ప్రిమార్డియల్కి సినానిమ్స్ అవుతాయి. మరి ప్రిమార్డియల్ అంటే ఏంటి? మొదటి నుంచి ఉన్నా అని అర్థం అనమాట. ప్రిమార్డియల్కి సినానిమ్స్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ బిగినింగ్, ప్రిమివల్, తర్వాత ప్రిమిటివ్, ఇవి ప్రిమార్డియల్కి సినానిమ్స్. అలాగే ఒడిస్సీ అంటే ఏంటి? ఒడిస్సీ అంటే ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉన్నటువంటి లాంగ్ జర్నీ ఉంటుంది కదా, అలాంటి అలా ఎగ్జైటింగ్గా ఉన్నటువంటి లాంగ్ జర్నీని ఒడిస్సీ అంటారు. ఒడిస్సీకి మీనింగ్ ఏంటి అంటే లాంగ్, ఎగ్జైటింగ్ జర్నీ, అడ్వెంచర్, టూరింగ్, ఇది ఒడిస్సీకి మీనింగ్స్ అవుతాయన్నమాట. ఒడిస్సీ అంటే ఏంటి? ఎగ్జైటింగ్గా ఉన్నటువంటి లాంగ్ జర్నీ అనమాట. సో దీనికి ఏ లాంగ్, ఎగ్జైటింగ్ జర్నీ, అడ్వెంచర్, టూరింగ్, ఇవి మీనింగ్స్ అవుతాయి. తర్వాత ప్రోబిటీ అంటే ఏంటి? ప్రోబిటీ అంటే నిజాయితీ అని అర్థం అనమాట. ప్రోబిటీ అంటే నిజాయితీ అని అర్థం. మరి ప్రోబిటీకి సినానిమ్స్ ఏంటి అంటే హానెస్టీ, అప్రైట్నెస్, మోరాలిటీ, ఇవి ప్రోబిటీకి సినానిమ్స్ అనమాట. ప్రోబిటీ అంటే ఏంటి? నిజాయితీ. సో ప్రోబిటీకి సినానిమ్స్ ఏంటి అంటే హానెస్టీ, అప్రైట్నెస్, మోరాలిటీ, ఇవి ప్రోబిటీకి సినానిమ్స్ అవుతాయన్నమాట. సో ఇవి ఈరోజుకి ముఖ్యమైన వొకాబులరీ వర్డ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముఖ్యమైన వొకాబులరీతో మళ్ళీ కలుసుకుందాము.